రుచి వసు బ్యూటిఫుల్ లవ్ స్టోరీతో ఆడియన్స్ను కట్టిపడేసిన గుప్పెడంత మనసు సీరియల్ ఇప్పుడు రివెంజ్ డ్రామాగా టర్న్ తీసుకుంది. సీరియస్ లెక్చరర్ రిషి, సెల్ఫ్ రెస్పెక్ట్ స్టూడెంట్ వసుధారల మధ్య నడిచే అందమైన ప్రేమ కథగా మొదలైన ఈ సీరియల్లో ఇప్పుడు అలాంటి బ్యూటిఫుల్ మూమెంట్స్ ఏమీ కనిపించడం లేదు. ఎప్పుడైతే రిషి సర్ క్యారెక్టర్ను చంపేశారో అప్పటి నుంచే గుప్పెడంత మనసు స్టోరీ టోటల్గా చేంజ్ అయిపోయింది. ఇప్పుడు కథ అంతా ఎత్తులకు పై ఎత్తులు, పగలు, ప్రతీకారాలతోనే సీరియల్ మొత్తం నింపేస్తున్నారు. దీనికి తోడు రీసెంట్గా మను అనుపమ మధ్య మదర్ సెంటిమెంట్ పెట్టి దాన్నే ఎక్కువ హైలైట్ చేస్తున్నారు. ఇలా రిషి సార్ గుడ్ బై చెప్పిన దగ్గర నుంచి సీరియల్ను ఏవేవో మలుపులు తిప్పుతున్నారు. అందులో భాగంగానే మను అనే కొత్త క్యారెక్టర్ని కూడా రంగంలోపి దింపిన సంగతి మనందరికీ తెలిసిందే. ఇంతకుముందు ఎలాగైతే రిషి చుట్టూ సీరియల్ని తిప్పారో ఇప్పుడు మను చుట్టూనే సీన్లు రాసుకుంటున్నారు. గుప్పెడంత మనసు కథ ఎవరి చుట్టూ తిప్పినా పర్వాలేదు, కానీ వసు పాత్రను కూడా మను క్యారెక్టర్ చుట్టే తిప్పడాన్ని మాత్రం మెజారిటీ ఆడియన్స్ పాజిటివ్గా తీసుకెళ్లేకపోతున్నారు. ఈ మధ్య ఎపిసోడ్స్ గమనిస్తే వసుధారను కావాలనే మనుకి దగ్గర చేస్తున్నారనిపిస్తుంది. ప్రతి ఎపిసోడ్లోనూ వసు మను మధ్య ఎక్కువ సన్నివేశాలు ఉంటున్నాయి. దీంతో రోజురోజుకి మనుకి వసు క్లోజ్ అవుతుండడం రిషిధార అభిమానులకు అస్సలు నచ్చడం లేదు. సీరియల్లో రిషి లేకపోయినా టీవీ సీరియల్స్ అన్నింటిలో బెస్ట్ కపుల్ ఎవరంటే 90% రిషి వసుధారకే ఓటేస్తారు. జనాల్లో రిషిధార జోడీకి అంత క్రేజ్ ఉంది. అలాంటి వసును రిషి నుంచి విడదీసి ఇప్పుడు మనకు జోడీ చేయాలని చూడడం అస్సలు బాగోలేదని జనాలు పెదవివీరుస్తున్నారు. గుప్పెడంత మనసు సీరియల్ అంటే రిషిధారాల ప్రేమ కథే. అలాంటి అందమైన ప్రేమ కథను ఇప్పుడు మను వసుల లవ్ స్టోరీగా చూడాలంటే మనసు అంగీకరించడం లేదంటున్నారు ఆడియన్స్. రిషి లేడు కాబట్టి మనును హీరో చేసి అతనిని ఎంత హైలైట్ అయినా చేయండి, మాకు నో ప్రాబ్లం. అంతేకాని రిషి చనిపోయాడు కాబట్టి ఇక వసుధారకు మనునే దిక్కు అన్నట్లుగా ఆమెను అతనికి మరింత దగ్గరటి చేయాలని చూస్తే మాత్రం ముఖేష్ గౌడ అభిమానుల నుంచి వ్యతిరేకత తప్పకుండా వస్తుంది. ఇప్పటికే సీరియల్ నుంచి రిషి సార్ను తప్పించారని ముఖేష్ ఫ్యాన్స్ చాలా ఫీల్ అవుతున్నారు. ఇక ఇప్పుడు వసు మనులను దగ్గర చేసి రిషిధారాల మధ్య ఉన్న బ్యూటిఫుల్ మూమెంట్స్ కూడా తుడిపేస్తే ఆ బాధ భరించలేమంటున్నారు. రిషి సార్ ఫ్యాన్స్ను మరింత బాధ పెట్టకుండా ఉంచాలంటే మాత్రం మళ్ళీ మన రిషి సార్ను తీసుకొచ్చి రిషిధారాలను ఒక్కటి చేయాలి. ఆ తర్వాతే గుప్పెడంత మనసు సీరియల్కు ఫుల్ స్టాప్ పెట్టాలని మెజారిటీ ఆడియన్స్ ఫీల్ అవుతున్నారు. స్టార్ మాతో పాటు గుప్పెడంత మనసు సీరియల్ డైరెక్షన్ టీం కూడా రిషి వసులను కలిపే ప్రయత్నాలు ఇంకా గట్టిగా చేయాలని లక్కీ మీడియా మనసారా కోరుకుంటుంది. మీరు కూడా మాలాగే రిషి మళ్ళీ రీఎంట్రీ ఇవ్వాలని కోరుకుంటే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఈ వీడియోను లైక్ చేసి రిషి ఫ్యాన్స్కు షేర్ చేయండి. అలాగే మన లక్కీ మీడియా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోవద్దు ప్లీజ్.